నేచురల్ స్టార్ నాని ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్లో చేసిన సినిమా దసరా. ఈ సినిమాలో తన లుక్, డిక్షన్, పర్ఫార్మెన్స్ కొత్తగా ఉంటుంది. మార్చి 30న విడుదలైన దసరా సినిమా వాళ్ళు ఆశించినట్లుగా పాన్ ఇండియా రేంజ్లో సూపర్ సక్సెస్ అవ్వలేదు, కానీ తెలుగులో మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. సిల్వర్ స్క్రీన్ మీద మెప్పించిన దసరా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కి రెడీ అయింది. నాని రీసెంట్ మూవీ దసరా మార్చి 30న పాన్ ఇండియా సినిమాగా పాజిటివ్ బస్తో విడుదలైంది. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదేలను నమ్మి నిర్మాత సుధాకర్ చేరుకూరి నాని మార్కెట్ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టారు. అయితే వారి నమ్మకం నిజమై దసరా సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించడమే కాదు, కాంప్లిమెంట్స్ కూడా తెచ్చిపెట్టింది. దసరా సినిమా 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. దసరా సినిమా పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అయినా తెలుగులో మినహా మిగతా భాషల ఆడియన్స్ని అంతగా మెప్పించలేదు. తెలుగులో మాత్రం 100 కోట్లు తెచ్చిపెట్టింది. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదేలా టేకింగ్, నాని, కీర్తి సురేష్ల పర్ఫార్మెన్స్తో హైలైట్గా నిలిచాయి. ఇతర టెక్నీషియన్స్ కూడా బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. దీంతో సినిమా ప్రేక్షకులను మెప్పించింది. సిల్వర్ స్క్రీన్ మీద సక్సెస్ అయిన దసరా ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కి రెడీ అయ్యింది. ఈ నెల 27 నుంచి నెట్ఫ్లిక్స్లో హిందీ మినహా మిగిలిన 4 సౌత్ లాంగ్వేజెస్లో స్ట్రీమింగ్ కాబోతోంది.